నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ జీవన్ పబ్లిక్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. అర్హత ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వం ప్రతిభ పురస్కారం అవార్డులకు ఎంపిక చేయకపోవడం దారుణమన్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలకు ఎంపిక చేయాలంటూ డిమాండ్. 100,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను లబ్ధిదారులకు అందించిన పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్లా శ్రీను. వైకాపా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందంటూ వెల్లడి. గుడివాడ 35వ వార్డులోని జీవన్ పబ్లిక్ స్కూల్లో కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ ప్రారంభించారు. గుడివాడ పట్టణం 35వ వార్డులోని శ్రీ జీవన్ పబ్లిక్ పాఠశాలలో కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిరత్న దంత వైద్యశాల వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి టూత్ బ్రష్ పేస్ట్లను ఉచితంగా అందజేశారు. చిన్నారులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించడమే కాక దంత సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ శిబిరాన్ని నిర్వహించిన ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని బాబ్జీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంవి నారాయణ రెడ్డి, కొనకల్ల ట్రస్ట్ చైర్మన్ కొనకల్ల సీతయ్య, జీవన్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ రామకృష్ణ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజున జీవన్ పబ్లిక్ స్కూల్ మరి రామకృష్ణ గారు మరి ఆధ్వర్యంలో మరి కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మరి ఇక్కడ డెంటల్ క్యాంపు ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషకరం. మరి సాయిరత్న దంత వైద్యశాలకు సంబంధించిన డాక్టర్స్ మరి ఈ రోజున ఈ క్యాంపులో పాల్గొంటాం. మరి పిల్లలందరికీ కూడా ఉచితంగా మరి వాళ్ళ యొక్క పళ్ళు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మరి చక్కగా చూపించి ఈరోజున ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పళ్ళకి ఇబ్బంది వస్తే మనకు పిప్పళ్ళు వచ్చో లేదా పన్ను నొప్పి పుడితేనో అప్పుడే డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. కానీ ముందుగానే ఇటువంటి క్యాంపుల ద్వారా మరి పిల్లలకు జాగ్రత్తలు పాటించడం, ఏ విధంగా అయితే ఆహార నియమాలు పాటించిన తర్వాత ఏ విధంగా మరి నూరంతా కూడా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ చెప్పి మరి డాక్టర్ గారు చాలా క్లియర్గా వీళ్ళందరికీ కూడా విడమర్చి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ టూత్ బ్రష్లు కూడా పేస్ట్లు కూడా మరి ఫ్రీగా వాళ్ళందరూ కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. మరి పిల్లలు వీటన్నింటిని కూడా చక్కగా పాటిస్తూ వాళ్ళ దంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలని కూడా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సీతయ్య గారు మరి సేవా కార్యక్రమాల్లో మరి గుడివాడ పట్టణంలో మరి ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి. మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా మరి ఎంతోమందికి ప్రాణదానం, రక్తదానం ద్వారా ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి. ఆయన కాదు, ఆయన కుటుంబం మొత్తం కూడా ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుండి మరి ప్రతి కార్యక్రమం కూడా పాల్గొంటున్నారు. మరి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా మరి ఈరోజు ఇటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి ఆయన ఈ పిల్లలందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఆయన తీసుకున్నటువంటి పాత్రని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి కొనకల్ల సీతయ్య గారు అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి మరి ఇతర కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుంటారు. ఈ ప్రతి దాని మీద కూడా ప్రభుత్వం కొంతవరకు చేయగలదు. ఇలాంటి దాతలు ముందుకొస్తే ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన స్కీమును ప్రవేశపెట్టి ముందుగా వచ్చి కంటి జబ్బులకు సంబంధించి అనేక విధంగా ఉచితంగా కళ్ళజోళ్ళు కానివ్వండి, ఉచితంగా ఆపరేషన్లు కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే మనిషికి కన్ను పన్ను ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనందరం కూడా సాధారణంగా మరి పంటిని వచ్చే సంబంధించిన వ్యాధులకి అసిద్ధి చేస్తాం, ఆ డాక్టర్ ఏం చూపించుకుందాంలే అని. దానివల్ల అది పెరిగి పన్ను తీసే పరిస్థితితో, పుచ్చిపోయే పరిస్థితితో, రూట్ కెనాల పరిస్థితి అనేక మనం పొద్దున్న లేస్తే ఆహారం తింటాం కాబట్టి మరి ఆ పంటితో మనకు పని కాబట్టి దీని మీద మరి అనేక జాగ్రత్తలు తీసుకొని అనేక ఎవినేజ్ తీసుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ గారు సౌజన్య గారు కానివ్వండి, లేదా భర్త గారు చైతన్య గారు ఇక్కడే బొమ్మరిల్లు ఎదురుగా రోడ్లో వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళకి మంచి పేరుంది. మరి మనకి ఏ ఇబ్బంది అయినా కూడా మరి వాడు చేసే పరిస్థితి ఉంది. మరి ఈ పథకాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. మరి భవిష్యత్తులో
మరి సీతయ్య గారు కానివ్వండి, మరి ఎక్కడ ఏ క్యాంప్ పెట్టినా మేము వస్తాము, మేము ప్రోత్సహిస్తాము, మీ వెనకాల మేము ఉంటాము. అలాగే డాక్టర్ గారికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే రామకృష్ణ గారికి కూడా మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా అందరిని ఆహ్వానించినందుకు మరి మీకు నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మా తరఫున. మరి దంటలు పెడదామని చెప్పి మరి రామకృష్ణ గారిని, జీవన్ పబ్లిక్ స్కూల్ రామకృష్ణ గారిని అడిగాము. అడిగితే ఐ క్యాంప్ పెడదాం అనుకున్నాం. ఐ క్యాంపు మరి జగన్ గారు కంటి వెలుగు పథకం కింద వచ్చి చూశారండి. మరి అది అయిపోయింది కాబట్టి మరి మీరు దంటల ప్రోగ్రాం పెట్టండి చెప్పి వారు చెప్పగా దండ ప్రోగ్రాం పెడదామని చెప్పి సాయిరత్న డాక్టర్ గారిని, కృష్ణ చైతన్య గారిని అడిగాము. వారు ఎంబడిని ఒప్పుకొని వారు కృష్ణ చైతన్య గారు, చైతన్య గారు వస్తా అన్నారు. అందుకని ఈరోజున ఏర్పాటు చేసి ఈరోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిపా పబ్లిక్ గారిని మేము చెప్పంగానే సరే ఎన్ని పనులను ఒకరు వస్తామని చెప్పి వారు మాటిచ్చి టయానికి వచ్చారు. అలాగే వారికి అభినందనలు. అలాగే నారాయణ రెడ్డి గారికి, మరి ప్రిన్సిపల్ గారికి, మరి డాక్టర్ గారికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మా కార్యక్రమాలు ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరాల పైన అయినా కూడా ఐ డొనేషను, మరి బ్లడ్ డొనేషను, రుద్రాశ్రమంలో పరంజాన్ని కాపాడటం కోసం మన వినాయక చవితికి మట్టి గ్రహాలు పంచిపెట్టినాం. అలాగే మన దసరాకి దీపావళికి కాలుష్య నివారణ కోసం అని చెప్పి మరి పాలబయట లేచి సరుకులు తెచ్చుకుంటాం కానీ చెప్పి 500 సంచులు క్లాత్ సంచులు పంచిపెట్టాం. అలాగే ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం పిల్లలకు కూడా మరి చూస్తే బాగుంటుందని చెప్పి దంటలు ఉంటేనే బాగుంటుందని చెప్పి కొంతమంది ఏంటంటే ఏదన్నా కూడా అసలు చేస్తారు వాళ్ళు చూపించుకోకుండా. ముందు అసలు కారణం ఏంటి అని ఉందా, పాలు ఉందా లేదా అని వారు చూస్తారు. వారు చూసి ఏమైనా ప్రాబ్లం అంటే అక్కడ రమ్మని చెబుతారు. ఇక్కడ చూపించిన చీటిగానే వారు హాస్పిటల్ తీసుకెళ్తే వారు కానీ వారి పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా తీసుకెళ్తే మరి అక్కడైనా వైద్యం చేయించుకుంటే 30% ఆయుష్ ఇస్తారని చెప్పి డాక్టర్ చెప్పారు. అంటే 1000 రూపాయలు బిల్ అయిందనుకోండి 300 దగ్గర తీసుకుంటారు. అలాగే వాడు కూడా ఆ చీటి తీసుకెళ్ళి జాగ్రత్త చేసుకుని మరి పళ్ళు క్లీన్ చేయించుకోవాలన్నా, పళ్ళు కట్టించుకోవాలన్నా, పిప్పని తీయించుకోవాలన్నా కూడా వారు రాయితీ ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ ప్రకారం ఇస్తారు, వాళ్ళు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రామకృష్ణ గారికి, డాక్టర్ గారికి, బాబుజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాం. కొనకళ్ళ సీతయ్య ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి వారి సభ్యులకి, మా స్కూల్ని ఎంపిక చేసుకొని మమ్మల్ని అడిగి మీ పిల్లలకి దంత వైద్య క్యాంప్ పెడతాము అనగానే మోస్ట్ వెల్కమ్ సార్ సీతయ్య గారు. మీరు టౌన్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నాకు చిరకాల మిత్రులు, అనేక సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మీరు కాబట్టి తప్పకుండా మనం క్యాంప్ కండక్ట్ చేద్దామని మరి వారిని అడగగానే వారు ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ గారి సహాయంతో మన పిల్లలందరికీ, ఉపాధ్యాయులకి, మన పేరెంట్స్కి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నాము. పేరెంట్స్ కూడా వస్తారు, మీరు కూడా. అందుకు పర్టికులర్గా ఇందాక మన నాయకులు రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కంటి వెలుగు కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే ఉండేది, కంటి పరీక్షలు చేసేది ఇదివరకు నుంచి ఉన్నాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఈ సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు పాఠశాలకి ఎక్స్టెన్షన్ చేయటం చాలా ముదాహం. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ క్యాంప్ చేస్తున్నటువంటి నిర్వాహకులు, డాక్టర్ అమ్మగారికి, వారి స్టాఫ్కి, సీతయ్య గారికి, మరి విచ్చేసినటువంటి మన గెస్ట్లో బాబ్జీ గారికి, నారాయణ రెడ్డి గారికి, కాబట్టి ఈరోజు అందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. గుడివాడ వైకాపా కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పట్టణ వైకాపా ఉపాధ్యక్షుడు గొర్లా శ్రీను లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రంలో వైద్య విద్యా రంగాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి నుండి 100,000 రూపాయల నగదు చెక్కును పట్టణానికి చెందిన అనారోగ్య బాధితురాలు లక్ష్మి కుటుంబ సభ్యులకు గుడివాడ వైసీపీ కార్యాలయంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను బుధవారం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధిత కుటుంబ సభ్యులకు తక్షణం ఆర్థిక సహాయం అందుతుందని, బాధితులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొర్లా శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ వాస్తవ్యులైనటువంటి గనగాల లక్ష్మి అనే ఆవిడికి కడుపులో గడ్డలాగా ఏర్పడడం, దానికి 100,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి వైద్యులు తెలియపరచడం, వీరు ఆర్థిక స్తోమత లేకపోవటం వలన వీరు వచ్చి మన ప్రీతమ శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రులైనటువంటి కొడాలి నాని గారిని కలవటం, ఆపరేషన్ కూడా వెంటనే చేయాలి లేకపోతే ఆవిడికి కొద్దిగా ఇబ్బంది
పడతారని చెప్పి డాక్టర్లు చెప్పిన మీద పెదప మినిస్టర్ గారు సీఎం పేషికి కూడా మాట్లాడి ఆ ఎల్ఓసీ లెటర్ని త్వరగా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. తీసుకుని వెళ్ళి వాళ్ళు ఈరోజు కానీ కుదిరితే ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ ఆపరేషన్ చేయించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారం చేపట్టిన తర్వాత వైద్యం, వ్యవసాయం, అదేవిధంగా విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపుగా గుడివాడ నుండే సుమారు 2 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద కానివ్వండి, సీఎం సహాయ నిధి నిండి కానివ్వండి, గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో వైద్యం చేయించడం జరిగింది. ఎవరికైనా కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఈ అనారోగ్యపరంగా ఎప్పుడైనా సరే మినిస్టర్ గారి కార్యాలయంలో కానీ మమ్మల్ని కానీ సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వైద్యం నిమిత్తంగా ఎవరో అధైర్య పడవలసిన అవసరం లేదు. మీ అందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాల నాని గారి ఆధ్వర్యంలో మీ అందరం ఇక్కడ మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రతిభా పురస్కారాలు ఎంపిక చేయకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్సా కార్యాలయంలో అసోసియేషన్ నాయకులతో కలిసి తుమ్మల రత్న మీడియాతో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో అగ్ర భాగస్వామ్యం ఉన్న ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రతిభా పురస్కారాల ఎంపిక నుండి తొలగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం దారుణమని, విద్యా రంగంలో అధిక భాగస్వామ్యం ఉన్న ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను అన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఎంపిక చేయాలని తుమ్మల రత్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు అర్జ ప్రసాద్, నాయకులు ఎన్ శివశంకర్, కొమ్మినేని సాంబశివరావు, చోడవరపు విజయ్ కుమార్, భానుశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా తరఫున, మరి స్టేట్ మహిళా చైర్పర్సన్గా నేను మన యొక్క గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమనగా, దయచేసి ప్రైవేట్ మరి పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి తారతమ్యం చూపించకుండా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ వచ్చిందో ప్రతిభా పురస్కారాలలో ఏమాత్రం తేడా లేకుండా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి సమానంగానే ఇస్తూ వచ్చినటువంటి విధానం ఈసారి మరి 78 అన్నారు, 78 నిన్న పేరు మార్పు వల్ల రద్దు చేశామని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే అదే విధముగా 78 ఏ విధంగా రద్దు చేశారో అదే విధంగా ఈ యొక్క వివక్షత కూడా రద్దు చేసి మరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క పిల్లలందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రతిభా పురస్కారాన్ని అందజేయవలసిందిగా మరి గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఇప్పటివరకు కూడా మడమ తిప్పనటువంటి నాయకుడిగా అందరికీ ఇచ్చినటువంటి మాటలు పాటిస్తూ చాలా చక్కగా చేస్తున్నారనేటువంటి గుర్తింపు పొందుతున్నారు. మరి 151 సీట్లు పొంది అంతే విధంగా చాలా రోజుకి 4 గంటలు మాత్రమే కష్టపడుతూ నిద్రపోతూ చాలా చక్కగా వర్క్ చేస్తూ మరి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి సాధిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర మేము వహిస్తున్నాం ప్రైవేటు విద్యారంగంలో. మరి ఆ ప్రైవేటు విద్యారంగంలో మేము వహిస్తున్నటువంటి ఈ పాత్రకి విద్యారంగం మొత్తం మీద కూడా ప్రైవేటు విద్యాసంస్థలతో అగ్రతాంబూలం. మరి అలాంటప్పుడు మా మీద వివక్షత చూపించకుండా దయచేసి మాకు కూడా ప్రతిభా పురస్కారాలు అలాగే గవర్నమెంట్ స్కూల్స్తో పాటు అన్ని విధాలా కూడా అన్ని అభివృద్ధి పథకాల్లో కూడా మాకు కూడా సమమైనటువంటి పాత్ర ఇవ్వాలని మరీ మరీ సభాపూర్వకంగా వినయంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాము. మనం ప్రతిభా అవార్డు అన్నీ కూడా గత నుంచి ప్రభుత్వం ఇటు ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి వర్తింపు చేయడం జరిగిందండి. నిన్న వచ్చినటువంటి ప్రకటన ప్రకారం కేవలం ప్రభుత్వ స్కూల్కే ఇస్తాం, ప్రైవేట్ స్కూల్స్కి లేదన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ
ప్రతిభ అవార్డు ఇవ్వాల్సిందిగా వారిని మరీ విన్నవించుకుంటున్నాం. మరి మా ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది పేద తరగతి విద్యార్థులు చదువుతున్నారు. మరి 10x10 వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది గతంలో ప్రతిభ అవార్డులు తీసుకున్నారు. సుమారుగా అత్యధిక మంది విద్యార్థులు ప్రతిభ అవార్డుకి కిందన సంవత్సరం ఎన్నిక అవ్వడం జరిగింది. కాబట్టి దయవుంచి మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈ రోజున నిన్ననే విడుదల చేసినటువంటి ఒక జీవో 78 ప్రకారం 10వ తరగతిలో జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో జీపీఏ 10కి 10 సాధించినటువంటి రాష్ట్ర స్థాయిలో 4000 మంది ఉంటే దానిలో అధిక మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి జీపీఏ 10x10 రావడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతిభను ప్రతిభగా మాత్రమే గుర్తిస్తూ ఏ సంస్థలో చదువుతున్నా సరే వారందరికీ కూడా ప్రతిభ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ సంవత్సరం మరి నిన్న విడుదలైనటువంటి 78 జీవోలో ఆ ప్రతిభ అవార్డుల్ని ప్రైవేట్ స్కూల్స్కి కాకుండా ఒక గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే పరిమితం చేయటం అనేటువంటిది చింతించవలసినటువంటి విషయం. అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా అందజేస్తానని చెప్పి ఆ రోజున చెప్పటం, మరి దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఈ యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచటం, అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడం కోసం వారు చేసినటువంటి చక్కని కార్యక్రమం అది. అది అందరినీ కూడా సంతోషపెట్టింది. అటువంటిది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లకుండానే ఈ 78 జీవో కూడా అబ్దుల్ కలాం గారి పేరుతో ఇస్తున్నటువంటి ప్రతిభ అవార్డ్స్ని మార్చేసి ఇంకొక పేరు పెడదాం అనుకున్నటంతో అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం, మళ్ళా దాన్ని మార్చి మళ్ళీ ప్రతిభ అవార్డ్స్ అన్నీ కూడా అబ్దుల్ కలాం గారి యొక్క పేరుతోనే ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించటం జరిగింది. కొన్ని విషయాలు వారి దృష్టికి వెళ్లకుండానే ఇవి జరుగుతున్నాయని మేము ఫీల్ అవుతున్నాం. కనుక తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఈ ప్రభుత్వము ప్రైవేట్ అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతిభను ప్రతిభగా గుర్తించి వారికి కూడా ఈ అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ప్రతిభా పురస్కారాలు గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. మొట్టమొదటి లిస్టులో ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా అందరి పిల్లల్ని కూడా సమానంగా చూస్తూ ఇద్దరికీ ప్రైవేటు అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు ఆ లిస్టుని అందజేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత నిన్న మొన్నలో ఓన్లీ ఈ లిస్టులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే ప్రతిభా పురస్కారాలు అందజేయాలనేటువంటి ఒక కొత్త జీవోని గవర్నమెంట్ తీసుకురావడం, దాంతో మా స్కూల్లో చదివినటువంటి పిల్లలందరూ 10కి 10 సాధించినటువంటి విద్యార్థులు చాలా మనస్తాపానికి గురై మమ్మల్ని అందరినీ కూడా పేరెంట్స్ పిల్లలు కూడా అడగడం జరిగింది. ఈ విషయంలో పిల్లల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చదివేటటువంటి పిల్లలు ప్రైవేటు అలాగే ప్రభుత్వానికి తేడా లేకుండా, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ప్రైవేటు అనేటువంటి ఒక పేరే కానీ మేమందరం కూడా వాళ్ళ హయాంలో వాళ్ళు చెప్పినటువంటి జీవోల ప్రకారమే, వాళ్ళు ఇచ్చినటువంటి రికగ్నేషన్ ప్రకారమే, వాళ్ళు చెబుతున్నటువంటి సెలవుల ప్రకారమే, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్స్ని 10th క్లాస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే ప్రభుత్వ ప్రైవేటు అనేటువంటి తారతమ్యం ఎక్కడా లేదు. ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి పేపర్లను ఇస్తారు, ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిభని ప్రోత్సహించాలి అంటే తప్పనిసరిగా మా స్కూల్లో చదివి మా ప్రైవేట్ స్కూలు అనేటువంటి ఒక భేదాన్ని తీసుకురాకుండా విద్యార్థుల్ని అందరినీ కూడా సమమైనటువంటి భావంతో చూసి ఇందులో చదివారు అందులో చదివారు అనేటువంటి భేదం లేకుండా చక్కగా పిల్లలందరినీ ఈ విద్యారంగంలో ప్రోత్సహించాలి. ఒకవేళ ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ ప్రైవేట్లో చదివినటువంటి మా దగ్గర చదివినటువంటి పిల్లలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవ్యధకి గురవుతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు ఒక దీనిలో తీసుకుని మొట్టమొదట ఇచ్చినటువంటి లిస్టుని మీరు పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా ఇద్దరికీ కూడా సమన్యాయం చేయవలసిందిగా మా అప్సా తరఫున మేమందరం కూడా కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. జీపీఏ 10x10 సాధించినటువంటి ప్రతి విద్యార్థికి కూడా గతంలో ప్రభుత్వం ప్రతిభా పురస్కార్ అవార్డులు ప్రదానం చేసేది. అయితే ఇప్పుడు ఈ వచ్చినటువంటి మన కొత్త గవర్నమెంటు ఆ విషయంలో మార్పులు చేసి ప్రభుత్వ
ప్రైవేటు అనేటటువంటి వివక్షత చూపిస్తూ ఈరోజున 10/10 సాధించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకి జీపీఏ 10/10 సాధించినా కూడా వారికి ప్రతిభ అవార్డు ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ అనేటటువంటి భేదం లేకుండా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ విద్యని ప్రోత్సహించడంలో ప్రభుత్వంతో పాటు మేము కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో చాలా ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతాన్ని మరింత పెంచడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. కాబట్టి మా దగ్గర చదివే పిల్లలు కూడా ప్రభుత్వం ప్రతిభా పురస్కారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ విరమించుకుంటూ ఉన్నా. ధనియాలపేట కుమ్మరి చెరువు ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలని ఆ ప్రాంత వాసులు గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధనియాలపేట కాలనీ రజక చెరువు ప్రాంతాన్ని గుడివాడ పురపాలక సంఘంలో విలీనం చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లగా కనీస మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువు ప్రాంతాన్ని గుడివాడ పురపాలక సంఘంలో విలీనం చేసి స్థానికులకు మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో న్యాయం కోసం ప్రజల పక్షాన హైకోర్టుకు వెళ్తామని భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ వైవీ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రతా దళం సభ్యులు దుర్గాప్రసాద్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ రోజురోజుకి మా జనాభా పెరుగుతున్నారండి. ఈ శివారు ప్రాంతం వాళ్ళు అభివృద్ధికి నోచుకోవట్లేదు గుడివాడలో. ఈ ప్రతిసారి శివారు ప్రాంతంలో ఉన్న గ్రామాలు వాళ్ళము మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసేసామంటున్నారు. ఇటువంటి శివారు ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ వీళ్ళు ఇక మున్సిపాలిటీ వాళ్ళము మాకు ఎటువంటి ఇంకా లేదు. నిన్న సర్వేయర్ గారు కూడా వెళ్ళారు ఈ రజక చెరువు ప్రాంతంకి. అక్కడికి కూడా వెళితే ఆయన ఏమంటాడంటే అది చూసేసి మాకు సంబంధం లేదని తిరిగి వచ్చేసాడు. అంటే వీళ్ళందరూ వీళ్ళకేమో ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఈ ఓటర్లో వీళ్ళు ఎవరికి వేశారు ఓటు? మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి వేశారు, కౌన్సిలర్లకు వేశారు. అంటే ఓట్లు అయితే తీసుకుంటున్నారు ఈ రాజకీయ వ్యాపారులు అందరూ ఓట్లు అయితే చక్కగా తీసుకుంటున్నారు. లాస్ట్కి వచ్చేసేపాటికి వీళ్ళ సమస్యల దగ్గరికి వచ్చేపాటి మొహం చాటేస్తున్నారు. అదేమంటే టెక్నికల్గా మీరు ఇంకా కలవలేదు ఇందులో అంటున్నారు. అంటే ఇంకా మనం ఇంత డెవలప్ అయిపోయి మనం ఇంత డెవలప్ కంట్రీలో ఉన్నాము, అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, అందులో మనం విడిపోతాం, మనకేం కొత్త ఏం కాదు, చక్కగా విడిపోతాం, కలిసి వేరే రాష్ట్రాలు కూడా పెట్టుకున్నాం. ఈరోజు 20 సంవత్సరాలు మట్టి ఈ సమస్య ఇట్టా ఉంది. నిన్న కలెక్టర్ గారిని కలుస్తుంది జరిగింది. కలెక్టర్ గారు ఆల్రెడీ మున్సిపాలిటీ కమిషనర్కి పంపించారు ఈ విషయాన్ని. ఆ సర్వేర్ వచ్చాము మాకు సంబంధం లేదంటున్నాడు. మేము ఇచ్చిందే అది, దాని మీదే ఇచ్చాం. ఎవరో ఒకళ్ళు అటు భూషణ్ గల్ కానీ టేకప్ చేయండి, లేదంటే మున్సిపాలిటీ కానీ టేకప్ చేయండి. కానీ ఆ ప్లేస్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది. మౌలిక సదుపాయాలు కావాలి, డ్రైన్ కావాలి, మంచినీరు కావాలి, లైట్లు కావాలి, వాళ్ళకి రోడ్లు కావాలి, ఇవన్నీ వాళ్ళు అడిగేది. వాళ్ళేమి పెద్ద ఇదేమి అడగట్లేదు, వాళ్ళ గొంతు కోరికలేం చేయట్లేదు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికైనా స్పందించి వాళ్ళందరినీ మున్సిపాలిటీలో తీసుకుని, ఎందుకంటే ఓటర్ ఐడి కార్డులు మీరు ఆల్రెడీ మున్సిపాలిటీ ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళు మున్సిపాలిటీలో ఉండట్టే. ఇది కనుక మీరు కనుక టేకప్ చేయకపోతే వాళ్ళ ఆర్డీఓని కలుస్తాకి వచ్చాము. ఆర్డీఓ కూడా మేము ఒక 4 రోజులు టైం ఇస్తాము, లేకపోతే మట్టికి దీన్ని ఈ విషయాన్ని హైకోర్టులో వేసి ప్రజావాద్యం కింద భవిష్యత్ భద్రతాళం తరపున వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భూషణ పంచాయతీ రజక చెరువు దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఇవి. రోడ్డులు లేవు, 20 సంవత్సరాలు అయింది మేము అక్కడికి వచ్చి. రోడ్డులు లేవు, డ్రైనేజీలు లేవు, ఏంటి మోకాళ్ళతో బురదలో నడుస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. బళ్ళు కూడా అంతే, బళ్ళు రోడ్డు మీదగా అక్కడ కనీసం 1/2 కిలోమీటర్ దూరాన్ని వదిలేసి లోపల రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్డులు లేవు. ఇంటి పన్ను కట్టించుకోమని భూషణముల పంచాయతీ ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు మున్సిపాలిటీలోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము, మీరు వెళ్ళి మున్సిపాలిటీలో కట్టుకోండి అంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఈ మున్సిపాలిటీలోకి వచ్చాక ఏంటంటే మా పరిస్థితి, మీరు ఇంటి పన్ను కట్టించుకోండి అని ఏళ్ళని అడిగితే మేము ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, మా లైన్లోకి ఇంకా రాలేదు, ఇది వచ్చాక మేము కట్టించుకుంటా వెళ్ళిపోమంటారు వీళ్ళు. 20 సంవత్సరాలు బట్టి ఇదే తంతు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా గుడివాడ సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు భిక్షాటన నిర్వహించారు. ఉపాధి లేక మరణించిన భవన నిర్మాణ కార్మికుల సహాయార్థం సిఐటియు ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ పురవీధుల్లో కార్మికులు భిక్షాటనలు చేశారు. ఉపాధి లేక కార్మికులు మరణిస్తున్న ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమని, ఉపాధి లేక నష్టపోతున్న ప్రతి కార్మికుడికి నెలకు 10,000 కరువు భత్యాన్ని ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని సిఐటియు గుడివాడ పట్టణ కార్యదర్శి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికుల కష్టాలను గుర్తించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని
కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చంద్రగిరి, శివనాగ మల్లేశ్వరరావు, దాసు, శ్యామ్, కొండ, చెంటి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు 5 నెలల నుంచి పనులు లేక, వస్తులతో జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ఆత్మహత్యల్ని అంగీకరించట్లేదు. వాళ్ళు చనిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, కానీ పని లేక చనిపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. పనులు లేకనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి చనిపోయినటువంటి కార్మికులకి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు లక్షకేసి ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యూనియన్ పరంగా. దాన్ని ప్రభుత్వం అంగీకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా స్పందించి కార్మికులకు నేను సహాయం చేస్తానని ఇంతవరకు ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్సు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సిఐటీ ఆధ్వర్యాన విరాళాలను సేకరించి ఆ కుటుంబాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక యొక్క కుటుంబాలని ఆదుకోవాలి, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గుడివాడ పట్టణంలో నిర్వహించేది భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మన ఒక గుడివాడ పట్టణానికే కాదు, మన రాష్ట్రం మొత్తం వరకు, మన రాష్ట్రం మొత్తం కూడా ఈ భిక్షాటన కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. అందులో భాగంగా మన గుడివాడ పట్టణంలో ఈ రోజున భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంతకుముందు రైతులు చనిపోవటం విన్నాము, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు చనిపోవటం కూడా ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో, అప్పులు కట్టలేని, అప్పులు తీసుకుని ఆ వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో పనులుండి అంతా పని చేసుకునే సందర్భంలో అయితే అప్పులు కట్టే పరిస్థితి ఉంటుంది. కుటుంబ పోషణకి సరిపోతుంది. గత 5 మాసాలుగా పని లేదు కాబట్టి, కుటుంబ పోషణ జరగట్లేదు కాబట్టి, ఇంటి అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, స్కూల్లో ఫీజులు కట్టలేక రకరకాల ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. ఈరోజు మనం పేపర్లో చూస్తే నూజివీడులో రాడ్ బెండింగ్ పని చేసే కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆ కార్మిక కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి మన సిఐటి ఆధ్వర్యంలో మన బిల్డింగ్ యూనియన్ తరఫున మనం అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రకటన కూడా చేయలేదు. ఆ చేయలేదు కాబట్టి కార్మికుల దగ్గరికి మేము భిక్షాటనంగా బయలుదేరి ప్రతి ఒక్క కార్మికుల దగ్గరికి కూడా భిక్షాటన చేసి ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటూ ఈ కార్యక్రమం ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ జీవన్ పబ్లిక్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. అర్హత ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వం ప్రతిభా పురస్కారం అవార్డులకు ఎంపిక చేయకపోవడం దారుణమన్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలకు ఎంపిక చేయాలంటూ డిమాండ్. 1 లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను లబ్ధిదారులకు అందించిన పట్టణ వైకాపా అధ్యక్షుడు గుర్లా శ్రీను. వైకాపా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.